హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ 27 జనవరి 2 ఫిబ్రవరి 2024లో ఐటీఐకి సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయో అందులో ఒక నోటిఫికేషన్ ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇస్రో ఒక భాగమైనటువంటి ఇస్రో టెలిమెంటరీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ ఇస్ట్రాక్ బెంగళూరు నుంచి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దీన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ఏదైనా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో చూసిన తర్వాత దాని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏదైనా నోటిఫికేషన్ వస్తే 100% కూడా అఫీషియల్ వెబ్సైట్లో వీలైనంత తొందరలో రావడం కానీ లేదా ప్రస్తుతం రన్నింగ్లో ఉండడం కానీ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ నేను వెరిఫై చేసినట్లయితే వీళ్ళు ఏం రాశారంటే, మనకి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ URSC 1/2024 ఉందో ఇది మనకు పూర్తి వివరాలు అనేది 10/2/2024 అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తామని, ఇక 27/1/2024 ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుందో దానిలో మీరు డీటెయిల్స్ చూడండి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇంతకన్నా ముందు ఏదైనా అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తానమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇందులో టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి, పోస్ట్ నెంబర్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఇవన్నీ కూడా ఐటీఐ వాళ్ళకే. టోటల్గా 142 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఏ ట్రేడ్కి ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయి మెన్షన్ చేయలేదు కానీ మ్యాక్సిమం ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా ఎక్కువ ట్రేడ్లకి అవకాశం ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మన క్వాలిఫికేషన్ 10th చేసిన తర్వాత ఐటీఐ చేసినా సరిపోతుంది లేదా అప్రెంటిషిప్ చేసినా సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి మాత్రం మన ఎన్సీవీటీలోనే ఉండాలి. ఇక 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంటుంది. ఇది లెవెల్ 3లో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా టెక్నికల్ అసిస్టెంట్ 18, 19, 20, 21, 22 ఏవైతే ఉన్నాయో 55 వేకెన్సీలు ఉన్నాయి. ఇవి డిప్లొమా చేసిన వాళ్ళకి అనమాట. దీనికి కూడా 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. లెవెల్ 7 అనమాట, అంటే చాలా పెద్ద పోస్టులు అనమాట. కాబట్టి డిప్లొమా చేసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, మంచి నోటిఫికేషన్ కదా. సో ఫ్రెండ్స్, ఒక ఫైర్మెన్ అనేది 3 వేకెన్సీలు, కుక్ 4 వేకెన్సీలు, లైట్ వెహికల్ డ్రైవర్ అనేది 6 వేకెన్సీలు, హెవీ వెహికల్ డ్రైవర్ 2 వేకెన్సీలకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవన్నీ కూడా లెవెల్ 2లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక 157 వేకెన్సీలు ఏదైతే టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి ఉన్నాయో ఇందులో 24 వేకెన్సీలు అనేవి ఎక్స్ సర్వీస్మెన్స్కి ఉన్నాయని మెన్షన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక 219 వేకెన్సీల్లో కూడా ఇవన్నీ కూడా దాదాపుగా ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి దాదాపుగా 14 వేకెన్సీలు ఉన్నాయని మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఓపెన్ 27/1/24 to 16/24 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసినప్పటికీ మన అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే 10/2/2024లోనే మేము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మెన్షన్ చేస్తామని చెప్పారు. సో ఫ్రెండ్స్, చూద్దాం. ఈరోజు సాయంత్రం వరకు చూస్తాను, 27 కదా ఈరోజు. ఈరోజు సాయంత్రంలోపు ఏదైనా అప్డేట్ వస్తే, ఆన్లైన్ అప్లిక్ కానీ అఫీషియల్ నోటిఫికేషన్ కానీ వస్తే మరొక వీడియో చేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.